నల్ల ఫ్లెక్సీ కట్టినాడు. పోలీసులు దేవర్ స్టేరింగ్ అట్ హిమ్, బొమ్మలాగా చూస్తున్నారు పోలీసులు. తీసుకొచ్చి లోపల వచ్చి కుమ్మొద్దండి ఎమ్మెల్యేని, పైకి దెబ్బలు కనపడకుండా కుమ్మేదు. అడుగడుకు అడుగడుకు కట్టినాడు దొంగ సొమ్మని. ఆ ఫ్లెక్సీలు చూస్తే తెలుస్తుంది ఈ ఎమ్మెల్యే బాగా దొబ్బాడు రాని, సారీ బాగా కొట్టేశాడు రాని, పేద అవినీతి పరుడు రా వీడని ఆ ఫ్లెక్సీ నల్ల ఫ్లెక్సీలు చూస్తే అర్థమవుద్ది. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఇన్ని ఫ్లెక్సీలు కట్టినా ఎక్కడ రా నీకు డబ్బని. అందుకే నేను అంటున్నా డీజీపీ గారు ఎలర్ట్ అవ్వండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారి టూర్లో చిన్న లాండర్ ప్రాబ్లం వచ్చినా ఓయిల్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా, హైకోర్టులో మీ మీద రిట్ వేస్తాం. డీజీ గారు మీ మీద హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తాం. రిట్ ఆఫ్ మ్యాండమస్ హైకోర్టులో వేసి దిస్ డీజీ మే బి డైరెక్టెడ్ టు పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీ వాట్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్. ఇది అవర్ రిక్వెస్ట్ టు కోర్ట్. మొట్టమొదటి నుంచి ఉంది కదా, మీరు ఏ రకంగా ఫెయిల్ అవుతున్నారు? చంద్రబాబు గారిని ఇంటికి ఆత్మకూర వెళ్లకుండా మీరు తాళ్ళు కట్టిన దగ్గర నుంచి మొత్తం కోర్టులో పెడతాం. కోర్టు కూడా నవ్వుకుంటుంది, హైకోర్టు కూడా మీ పెర్ఫార్మెన్స్ చూసి నవ్వుకుంటుంది. మీరు వైజాగ్లో ఏం చేశారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఏం చేశారు, అనపర్తిలో 7 కిలోమీటర్లు ఎందుకు నడిపించారు, అన్నీ కూడా మొత్తం మీ పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఏది RRR సినిమాలో వాళ్ళు పెర్ఫామ్ చేసినట్టుగా మీరు చేసినారు పెర్ఫార్మెన్స్. ఈ పెర్ఫార్మెన్స్ ఆ పెర్ఫార్మెన్స్ అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళింది అది, ఆస్కార్కి వెళ్తే మీ పెర్ఫార్మెన్స్ హైకోర్టుకు వస్తుంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆస్కార్కి తీసుకెళ్తే మీ పెర్ఫార్మెన్స్ని హైకోర్టుకి తీసుకెళ్తాం. వై రిక్వెస్ట్ ఆనరబుల్ హైకోర్టు టు గివ్ ఎ డైరెక్షన్ అండర్ ఎ రిట్ ఆఫ్ మ్యాండమస్ టు డైరెక్ట్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి టు పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీస్ ప్రాపర్లీ వాట్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్. అప్పుడన్నా సిగ్గు తెచ్చుకుంటారా? అప్పుడన్నా పోలీస్ శాఖ ఎలర్ట్ అవుతారా? అప్పుడన్నా శాంతి భద్రతలు ఇన్ టోటో మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి కూడా ఇది మీకు ఆఖరి ఛాన్స్. రేపు 3 డేస్, ఈరోజు నుంచి, ఈరోజు ఈవినింగ్ నుంచి 3 డేస్ టూర్ వితౌట్ ఎనీ లాండర్ ప్రాబ్లం చంద్రబాబు గారు జరిగిందా? ఈ ప్రపోజల్ మేము ఆపేస్తాము. లేదా విల్ అప్రోచ్ హైకోర్ట్, మీ మీద రిట్ ఆఫ్ మ్యాండమస్ తెస్తాం, ఎక్కడా లేదు భారతదేశంలో మీకు తెస్తాం. అంటే ఒక ఇనెఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ అని దాని అర్థం. ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ డైరెక్షన్ మీకు ఇస్తే హైకోర్ట్, యూఆర్ అన్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ అని అర్థం. ఇక ఉద్యోగం చేయటం కూడా అను సార్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి సూసైడల్. అందుకని అంతవరకు తెచ్చుకోవద్దు సార్, దయచేసి ఎప్పటికైనా మించిపోయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మా డ్యూటీ మాది, మాకు సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఉంది, లా ఆఫ్ ది నేషన్ ఉన్నాయి, లా ఆఫ్ ది స్టేట్ మాకున్నాయి, వాటి ప్రకారం నడుస్తాం. కానీ మీరు యూ కెనాట్ డైరెక్ట్ అస్ ఇట్లా వంటి ఏకపక్షంగా వెళ్ళమని మమ్మల్ని డైరెక్ట్ చేయటం లేదు సార్ అని చెప్పండి. నథింగ్ రాంగ్. ఒకప్పుడు మీకు చెబుతా, అరవిందరావు గారు అందరిని తీసుకురామన్నారు రామకృష్ణ స్టూడియోలో నుంచి. ఈ వాజ్ డీసీపీ, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నా, పాతిక సోదరులు అరవిందరావు గారు ఐపీఎస్, ఆయన డీసీపీ హైదరాబాద్లో, అందరినీ లాక్కురా అన్నాడు నాదెల భాస్కర్ రావు. నాకేం ధైర్యంగా చెబుతా, జరిగిందే కదా. ఎమ్మెల్యేలందరూ ఆయన దగ్గర ఉన్నారు, ఆయన బంధించాడు. ఎన్టీ రామారావు గారు రామకృష్ణ స్టూడియోలో మొత్తాన్ని తీసుకురా అన్నారు, వస్తే ఈయన కొనేసుకుందామని బయటకు వస్తే రామకృష్ణ స్టూడియోకి ఎవరిని రాని ఇట్లా అందరు లోపల ఉన్నారు. ఈయన వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి, ఎవరే ఎమ్మెల్యే, మేమే సార్, మిమ్మల్ని ఎవరైనా బంధించారా ఎక్కడ అన్నాడు. లేదు సార్, మీరు ఐచ్ఛికంగానే అంటే మీ ఇష్ట ప్రకారం ఉన్నారా? ఎస్ అన్నారు. మీ మీద ఎవరు ఒత్తిడి అని ఉందా? లేదు సార్ అన్నారు. బయటకు వచ్చాడు, సీఎం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేం బంధంలో లేరండి, ఒత్తిడిలో లేరండి, ఎవరు వాళ్ళని బంధించలేదండి, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు, నాకు చెప్పారండి అన్న. అది పోలీస్ ఆఫీసర్ చేయవలసిన డ్యూటీ. మీరేండి సార్ ఇటువంటి చరిత్ర కలిగిన ముఖ్యమంత్రికి దాసోహం చేస్తారు? కరెక్ట్ కాదు, చట్టానికి దాసోహం చేయండి. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దాట్.
చట్టానికి సేవ చేయండి, యు ఆర్ పెయిడ్ ఫర్ దాట్. ప్రజలకు సేవ చేయండి, యు ఆర్ నామినేటెడ్ ఫర్ దాట్. అంతేగాని ఇదేంటి సార్ ఒక పాళ్ళగల రాజ్యం లాగా? ముఖ్యమంత్రికి కొంతమంది పోలీస్ అధికారులు, ఐఎమ్ వెరీ సారీ టు సే, ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులు, ఐ కెన్ నేమ్ దెమ్ ఆల్సో, కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు. అది మంచిది కాదు. ఈ రోజు నుంచి కూడా ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్పి కూడా ఆ పోలీస్ అధికారులకి హెచ్చరిక చేస్తూ రిట్ ఆఫ్ మ్యాండమస్ హైకోర్టులో వేసి మీకు కళ్ళు తెరిపించక ముందే మీ విధి నిర్వహణ సరిగా చేయండి అని హైకోర్టు నుంచి ఆర్డర్ తేవకముందే మీరు శాంతి భద్రతలు సక్రమంగా నిర్వహించండి. ఈ 3 రోజుల టూర్ ఇది శాంపుల్ అండి. మీరు మీ భవిష్యత్ పోలీసింగ్కి ఈ 3 రోజుల టూర్ శాంపుల్ సార్. అందుకని సక్రమంగా ఏ శాంతి భద్రతల ఇబ్బంది లేకుండా సజావుగా మరి నాయకుడి టూర్ సాగేటట్లుగా అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మీకు మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ని తీసుకొని అది మీరు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారా లేకుంటే యాక్షన్ తీసుకుంటారా తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఎస్పీ పల్నాడుకు కూడా మెసేజ్ పంపిస్తున్నా. మీరు కూడా చూడండి సార్, శాంతి భద్రతలు పోలీస్ అధికారులుగా నిర్వహించండి సార్. ఎంత పరువు పోతుంది ప్రజల్లో మీది, మీ ఇమేజ్ ఎంత టార్నిష్ అయింది. ఎర్రగొండ పనులు అక్కడ మంత్రి అట్లా బట్టలు ఇప్పి చిందులేస్తుంటే మీకు ఎంత పని? లాక్కెళ్ళిపోతే ఎడం చేత్తో లేపొచ్చా మంత్రిని? ఎడం చేత్తో లేపి ఆ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళద్దు? ఎంత పరుగు పోయింది మీది? ఇంకేం చదువుతారు, ఏం చదువుతారు మీరు? అబద్ధాలు చెప్పాలి, ఆ మంత్రి లేడని చెప్పాలి. ఎవరు నమ్ముతారు మీరు లేడని చెబితే? ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు చపాతీ తింటున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? హీ వాజ్ దేర్ బ్లేటెంట్లీ, ఎవరిబడి హస్ సీన్ హిమ్. ఆయన స్టోరీ అంతా చేశాడు, రేపు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ని కలుస్తున్నాం, గవర్నర్కి చూపించాం ఇది మీ మంత్రి సారితనని. గవర్నర్ గారు ఏమనుకుంటారండి? మంత్రి బట్టలు ఇప్పాడా? ఇతనేనా చొక్కా ఇప్పినోడని మంత్రి ఆహే సార్ సురేష్ అంటే ఆహే సార్ మంత్రి సార్ అని చెప్పను నేను? నవ్వుకుంటూ ఎగతాలు చేయను గవర్నర్ గారి దగ్గర? షేమ్ ఆన్ అవర్ పార్ట్. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ to perform his duty properly, what he is expected to do, perform, for what he is paid, for what he is appointed as police officer, cheyyaman cheppi vignapti chestunnam. Thank you everybody. Any question on this? You are at liberty to ask me any question. Very good question. పోలీసులు కాదు దగ్గరుండి అధికార పార్టీ వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తున్నారంటే అందుకే అంటున్నాను నేను, దాసోహం చేస్తున్నారు కొంతమంది అందరు. నన్ను చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు, మీకు తెలీదా సార్? ఆంధ్రప్రదేశ్ పోలీస్కి స్కాట్లాండ్ యార్డ్లో కూడా మంచి పేరుందండి. పెద్ద పెద్ద హెమిహెమిలు చేసిన రాష్ట్రం ఇది. డీజీపీ అంటే ఎటువంటి వాళ్ళు చేశారండి? ఎటువంటి వాళ్ళు చేశారు? ఇప్పుడు కర్మగాలి ఇట్లా తయారైంది కానీ ఎటువంటి పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీలుగా పనిచేశారు? కొంతమంది పోలీస్ అధికారులు మీరు చెప్పినట్టుగా దాసోహం చేస్తున్నారు, ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారు. ఆ రోజున ఎర్రగొండ పల్లెలు కూడా మంచి ప్రశ్న ఇచ్చాను నేను, ఫర్గట్టాను. టీడీపీ వాళ్ళని మొత్తం పోలీస్ ఫోర్స్ కంట్రోల్ చేస్తారు, వైసీపీ వాళ్ళని ఫ్రీ. అది వైసీపీ వాళ్ళని కదా, ఇష్యూ మాది కదా, ప్రోగ్రామ్ మాది కదా, వాళ్ళని రాకుండా కంట్రోల్ చేయాలి. దిస్ ఫన్నీ పోలీసింగ్ దేర్, ఫన్నీ పోలీస్. టీడీపీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు అందరూ, మినిస్టర్ ఏమో వాళ్ళందరిని తీసుకొని కేకలేస్తుంటారు, పరుగులు తీస్తుంటారు అతి ఇటు. ఆ ఎన్టీవీలో ఒకటి బాగా చూపించాడు అతను ఎన్టీవీలో. ఎన్టీవీ ఎందుకో పాపం, ఆ ఎమ్మెల్యే బతుకొంత మినిస్టర్ బతుకొంత బయటేశాడు. ఆ చొక్కా ఇప్పేది, అదంతా పరుగులు తీసేది అంటే ఎమ్మెల్యే మీద ఏమైనా ఎన్టీవీ వాళ్ళకి కోపం ఉందేమో. మొత్తం బతికేసారు అతన్ని ఎన్టీవీ వాళ్ళు, ఎన్టీ వాళ్ళు చూపించారు చాలా క్లియర్గా. అందుకని వాళ్ళందరిని కూడా నా రిక్వెస్ట్ అండి, మీరు పోలీస్ ఆఫీసర్లు, ప్రజలు జీతం ఇస్తున్నారు, మీకు సన్నద్ధిచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి పంపించారు పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేయమని. మీకు కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధుల్లోనే డ్యూటీ చేయమని. మాకు ఫేవర్గా చేయమని అడిగానండి నేను. మా వాళ్ళు తప్పు చేసి యాక్షన్ తీసుకోండి. దొంపలు దేగా మీ పోలీసింగ్లో ఎన్ఎస్సి ఎన్ఎస్జి ఆ కమాండో ఆఫీసర్కి తలకి దెబ్బతలితే ఏమనుకుంటారు? ఢిల్లీలో ఏమనుకుంటారు మీ పోలీసింగ్ గురించి? చంద్రబాబుకి రక్షణగా ఉన్నవాడి తల పగిలిందంటే బ్రహ్మాండం చేశారు డీజీపీ గారు, ఆ ఎస్పీ బ్రహ్మాండం చేశారు అనుకుంటారు ఆ ఢిల్లీలో? ఇంకా అవలేదు సార్ ఇది,
కామా మాత్రమే ఎర్రగొండపాలెంది. ఇంకొకసారి దాన్ని జరిగితే వాళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్లా ఎక్కడ ఏజెన్సీస్ని కూడా మేము కలుస్తాము, మీ అసమర్థ పోలీసింగ్ గురించి బయటకు తీసుకెళ్తాం, ఓపెన్ చేస్తాం, బహిర్గతం చేస్తాం, పబ్లిక్ చేస్తాం, ప్రజల ముందు ఉంచుతాం. థ్యాంక్ యూ.